డ్రెస్సులు మాత్రం. నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ వైద్యులు, ప్రముఖ చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ ఏ శ్రీనివాస్ గారు. చర్మ సంబంధిత అలాగే హెయిర్ కి సంబంధించిన సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861230399 కి కాల్ చేయండి. నమస్తే సార్, వెల్కమ్ టు హెల్త్ లైన్. ఓకే సార్, బేసిక్గా మనకి సీజన్ మారే కొద్దీ స్కిన్ చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో సీజన్ వైజ్ మనం తీసుకుంటే, సో ఎట్ ప్రెజెంట్ స్కిన్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? సో మనకు ఉండేటి మెయిన్గా వచ్చే ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం, ఈ మూడిట్లో. సో ఇప్పుడు మనకు జరిగేది మంచు కురుస్తూ ఉంది చలికాలమే. యూజువల్గా ఈ చలికాలంలో ఏంటంటే చర్మం చాలామందికి పొడిబారిపోతుంది. సో మనకు పొడిబారిన చర్మానికి యూజువల్గా యంగ్స్టర్స్ కానివ్వండి, ఇప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే వాళ్లకు పింపుల్స్ అనేవి సర్వసాధారణంగా కొంతమందికి వస్తూ ఉంటాయి అనుకోండి, వాళ్ళు ఈ క్లిన్సర్స్ లేకపోతే ఫేస్ వాష్లు ఇటువంటివి వాడతారు. బట్ ఇలాంటివి చూజ్ చేసుకునే క్రమంలో వాళ్ళు ఈ యాసిడ్ నేచర్ ఉండేటి వాడకుండా ఉండడం మంచిది. ఎందుకంటే చలికాలంలో చర్మం పొడిబారుతుంది కాబట్టి, నార్మల్గా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో మనకు ఈ యాసిడ్ నేచర్ ఉండేటి వాడినప్పుడు ఏంటంటే మనకు కంపల్సరీ చర్మం వచ్చి డ్యామేజ్ కావడానికి లేకపోతే డ్రై అవ్వడానికి అవకాశం ఉంది. సో సోప్స్ వచ్చేసరికి మాయిశ్చరైజర్ బేసిస్ సోప్స్ అనేటివి వాడుకోవడం చాలా మంచిది. ఇక వచ్చి ఈ చలికాలంలో ఒకవేళ పింపుల్స్ ఉన్నవాళ్ళు కానివ్వండి, నార్మల్ పర్సన్స్ కానివ్వండి, మనకు మాయిశ్చరైజర్స్ చాలా వరకు మార్కెట్లో కానీ, అంటే మేము రెగ్యులర్గా ప్రిస్క్రైబ్ చేసే మాయిశ్చరైజర్స్ పింపుల్స్ ఉండే వాళ్లకు ఒకరాగా ఉన్నాయి. ఆ మాయిశ్చరైజర్స్తో సన్స్క్రీన్స్ వచ్చినట్టు చాలా ఉన్నాయి. సో అది అప్లై చేసి అలా ఉండొచ్చు. బట్ ఇంట్లో హోమ్ రెమెడీస్లో లైక్ మనం ఈ శనగపిండి, సుండుపిండి లాంటివి అప్లై చేయకుండా ఉండడం మంచిది. చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఏంటంటే ఆయిల్ వచ్చి మర్దన చేసిన తర్వాత సోప్, ఈ సుండిపిండి వాడి మళ్ళీ సోప్స్ వచ్చి ఒక రెండు రకాల సోపులు కానీ ఒక రకం సోపు రెండు మూడు సార్లు కూడా పెడుతూ ఉంటారు ఆ జిడ్డు పోయినంత వరకు. అలా చేయకుండా మీరు ఆయిల్ అనేది పూసి కొద్దిసేపు ఎండలో బిడ్డను కానీ నిలబెట్టడం కానీ ఉంచి తర్వాత మీరు చర్మం వచ్చి ఒకవేళ పొడిబారి లేకుండా ఉంటే ఈ సుండిపిండి వాడచ్చు. ఒకవేళ చర్మం పొడిబారితే మాత్రం ఖచ్చితంగా అది వాడకుండా ఉండడం మంచిది. సోప్ వన్ టైం పెడితే మీకు చర్మం వచ్చి డ్యామేజ్ కాకుండా. ఓకే, ఇది ఇప్పుడు ఈ చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అదే పని మనకు ఎండాకాలం అంటే ఇంకా స్టార్ట్ కావడానికి టైం ఉంది. ఈ మాయిశ్చరైజర్స్ ఎండాకాలంలో వాడితే వాళ్ళకి మళ్ళీ స్కిన్ వచ్చి డ్యామేజ్ అవుతుంది. అదేవిధంగా సన్స్క్రీన్స్ వాడితే మంచిది. ఎండాకాలంలో నార్మల్గా ఆయిలీ స్కిన్ తప్ప మామూలు వాళ్ళు ఈ క్లిన్సర్స్ కానీ ఫేస్ వాష్ వాడుకోవచ్చు. ఆయిల్ ఫేస్ ఉంటే దాంట్లో గ్లైకోలిక్ కానీ సాల్సిలిక్ ఫేస్ వాష్లు అయితే చాలా వచ్చున్నాయి. సో అవి వాడుకోవడం చాలా మంచిది. రెగ్యులర్ సోప్స్ అయితే వాళ్ళు వాడుకోవచ్చు. వాటర్ అనేది ఎక్కువ తీసుకోవడం, ఏ కాలంలో అయినా వాటర్ అనేది తీసుకోవడం. రెండవది వచ్చి ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ కొద్దిగా బాగా తీసుకోవడం అనేది చాలా మంచిది. ఓకే, అండ్ సార్ ఇప్పుడు బేసిక్గా పింపుల్స్ రావడానికి పిసిఓడి కారణం అంటారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని అంటారు, లేదంటే కొంతమంది ఫుడ్లో ఆయిల్ తీసుకుంటే ఇలా పింపుల్స్ వస్తాయి అని అంటూ ఉంటారు. సో అసలు ముఖ్యంగా పింపుల్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? మనకు మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ హార్మోన్స్ అనేవి, వాళ్ళకు సెక్స్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. లైక్ టెస్టోస్టెరోన్ అనేది కానీ ప్రొజెస్టెరోన్, ఈస్ట్రోజెన్ అనేది సీక్రెట్ అవుతూ ఉంటుంది. బట్ ఈ మెచ్యూర్ అయిన తర్వాత పిల్లల్లో ఎక్కువ శాతం ఏంటంటే మనకు సెబేషియస్ గ్లాండ్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఈ సెబేషియస్ గ్లాండ్స్ అనేవి ప్రాపర్గా మనకు దాని ద్వారా వచ్చిన సీబం అనేది రెగ్యులర్గా డ్రైన్ అవుతూ ఉంటుంది. ఈ సీబం అనేది ఎప్పుడైతే నార్మల్గా డ్రైన్ కాకుండా కొద్దిగా బ్లాక్ అయి ఉంటుందో అప్పుడు కొద్దిగా పింపుల్స్ వస్తాయి. బట్ ఆ బ్లాక్ అనేది ఎక్కువ శాతం ఏంటంటే నార్మల్గా ఫ్లో అనేది కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. సో అలా కాకుండా బ్లాక్ అనేది కంప్లీట్ బ్లాక్ అయిందనుకోండి, సో ఆ సేబం అనేది లోపల ఆ చర్మంలోనే ఉండడం వల్ల బ్యాక్టీరియా అనేది దాంట్లో అట్రాక్ట్ చేయడం, సో ఆ బ్యాక్టీరియా అనేది డెవలప్ కావడం, అది కొద్దిగా మనకు పర్ఫామ్ కావడం జరుగుతూ ఉంటుంది. ఇది కాకపోతే చాలామందికి మీరు ఈ జంక్ ఫుడ్ ఇది అన్నారు కదా, ఈ ఫుడ్లో మాత్రం
మనకు తీసుకునే పిల్లలకు ఒకవేళ ఎక్కువ పరిధిలో తీసుకున్నా కూడా ఆయిల్ అనేది తినడం వల్లనో లేకపోతే వాటి వల్లే రాదు. ఓకే, సారీ వాటి ఒక్క సెకండ్ సార్, కాల్ ఉన్నారు. జ్యోతి గారు నమస్తే అండి. హలో జ్యోతి గారు. నమస్తే అమ్మా. జ్యోతి గారు, మీరు దయచేసి టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి మీ సమస్య ఏదైతే ఉందో అది డాక్టర్ గారికి తెలియజేయండి. చెప్పండి. హలో. చెప్పమ్మా జ్యోతి. చిన్నీ నాలుగు రోజుల నుంచి చాలా వంటిలో జిల్లగా ఉంటే ఇది సిట్రజన్ కూడా వేసుకున్నాను, తగ్గలేదు. నాకు షుగర్ అవి ఉన్నాయి సార్. ఓకే, మీరు ఈ షుగర్ ఎంతలో ఉందమ్మా? షుగర్ ఉంది సార్, 200 దాకా ఉంది. ఇప్పుడు ఇదేమైనా మీరు ఫుడ్ ఏమన్నా తిన్న తర్వాత ఏమన్నా దురదలు రావడం ఏమన్నా గమనించారా? లేదు సార్, ఫుడ్ కాదు సార్, నైట్ మెలక వచ్చినప్పుడు దురదలు వస్తున్నాయి సార్. అవునా? సరే, మీరు సిట్రిజిన్ అనేది వాడుకోండి అమ్మా. మీరు డైలీ వచ్చి 2 times అయినా వాడుకోవచ్చు. మీరు షుగర్ ఉంది కాబట్టి వేరే ఇంకా వెరైటీ వాడకూడదు. ఒకవేళ సిట్రిజిన్తో మీకు తగ్గకపోతే ఉదయం పూట ఏం చేస్తారంటే డెస్లోరాటిడిన్ అనేది ఉంటుంది. డెస్లోరాటిడిన్ 5 mg. సో అది ఉదయం పూట అది కూడా ఒక 10 రోజులు వాడి చూడండి. సిట్రిజిన్ రాత్రి ఇది ఉదయం పూట వాడి చూడండి. ఒకవేళ అప్పటికి కూడా కాకపోతే ఏదైనా బ్లడ్ టెస్ట్ తెలమైన లోషన్ అనేది వద్దులేమ్మా. తలలో ఏమొద్దమ్మా, మీరు బాడీకి కెలమైన లోషన్ అనేది దొరుకుతుంది, అది వాడుకోండి. సో ఈ పింపుల్స్ ఫ్యాట్ లోకి బ్యాక్టీరియా చేరడం వల్ల మనకు కొద్దిగా గడ్డ లాంటివి వస్తుంటాయి. కాకపోతే మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే టీనేజర్స్లో ఈ పింపుల్స్ రావడం అనేది సర్వసాధారణమైనా కూడా వాళ్ళు పింపుల్స్ రాగానే అది ఒక పెద్ద జబ్బులాగా చాలా గిల్టీగా ఫీల్ అవుతారు. చాలామంది వాటిని డ్యామేజ్ చేయడం లేకపోతే నొక్కడం కానీ గిల్లడం కానీ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఎక్కువ శాతం ఏమవుతుందంటే మనకు స్కార్ ఫామ్ అవుతుంది, లేకపోతే మచ్చలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. చిన్నపిల్లల్లో యూజువల్గా 18 సంవత్సరాల లోపల మాత్రం పింపుల్స్ వచ్చినప్పుడు వీలైనంత వరకు వాటిని గిల్లకుండా ఉండడం, ఆహారంలో మనకు పళ్ళ రసాలు ఎక్కువ తాగడం అనేది చేస్తే మంచిది. అదేవిధంగా మీరు ఇప్పుడు జంక్ ఫుడ్ ఇదన్నారు, జంక్ ఫుడ్ తినకూడదనేది ఎక్కడా లేదు. మనకు జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళలో అంతా పింపుల్స్ రావు అలా కూడా. బట్ కొన్ని సందర్భాల్లో వాటిలో ఉన్న కొవ్వు అనేది ఎక్కువ, అంటే బాడీలో ఉన్నప్పుడు ఏంటంటే పింపుల్స్ ఎవరికైతే ఉన్నాయో ఇవి ఎక్కువ కావడానికి అవకాశం ఉంది, కానీ ఫుడ్ వల్ల మాత్రం రాదు. కానీ ఫుడ్ వల్ల మాత్రం పింపుల్స్ అనేవి తగ్గుతాయి. అంటే నాన్ వెజ్ వల్ల కాదు, వెజిటేబుల్స్ వాటిలో ఏంటంటే విటమిన్ ఏ కానీ జింక్ కానీ ఇటు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ సీబం సెక్రేషన్ అనేది ట్రాక్ అనేది స్మూత్గా ఉండి పైకి మనకు ఎక్కడ బ్లాక్ లేకుండా నీట్గా బయటకు రావడానికి అయితే ఉంటుంది. ఈ పింపుల్స్ గిల్లడం వల్ల సగం ఫ్యాట్ అనేది లోపల ఉండడం, ఆ సీబం అనేది లోపల ఉండడం, సగం బయటకు రావడం జరిగినప్పుడు బ్లాక్ అయిపోయి కంప్లీట్ ఏంటంటే మీకు అది ఎటు కాకుండా ఉంటుంది. ఈ సందర్భంలో ఆయింట్మెంట్స్ అయితే పనిచేయవు, వాటికి లేజర్స్ ట్రీట్మెంట్ అయితే చేస్తాము. చిన్నపిల్లల్లో 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి మనకు లేజర్ అయితే నాట్ సజెస్టబుల్. సో ఆల్టర్నేట్ టెక్నిక్ అయితే చేసుకోవచ్చు. ఓకే, రైట్ సార్. సార్ అలాగే ఇప్పుడు ఫుడ్ వల్ల మనకి ఇట్లా ఈ పింపుల్స్ అనేది రావడం తక్కువ అని అంటున్నారు, బట్ చాలామంది డౌట్ ఏంటంటే ఇప్పుడు ఘీ విషయానికి తీసుకుంటే ఆవు నెయ్యి తింటే పింపుల్స్ రాదు, లేదంటే నార్మల్ గేదె నెయ్యి తీసుకుంటే పింపుల్స్ వచ్చేస్తాయి, ఫేస్ అంతా ఆయిలీ అయిపోతుంది అనే ఒకటి ఉంది. అది అపోహ అంటారా నిజమంటారా? ఇది మాత్రం ఎగ్జాక్ట్లీ అపోహ. అపోహ ఎందుకంటే నెయ్యిలో ఇప్పుడు దాంట్లో ఉన్న ఫ్యాట్ కంటెంట్ కానీ ఏదైనా కూడా దీంట్లో మంచి చెడు అనేది రెండు ఉంటాయి. బట్ ఇవి తీసుకోవడం వల్ల మంచిగా చెడు అంటే కంప్లీట్ బాడీకి సంబంధించి ఉంటుంది, కానీ ఎస్పెషల్లీ ఎవరికైతే మనకి పింపుల్స్ ఉన్నాయో వాళ్ళల్లో చాలా తక్కువ మందికి. మేము ఇప్పుడు ఈరోజు నెయ్యికి సంబంధించిన అడిగి తిన్నాము, లేకపోతే మిల్క్ ప్రోడక్ట్స్ తిన్నాము, మాకు రేపు మార్నింగ్ కల్లా పింపుల్స్ హెవీ అవుతున్నాయనేసి. బట్ అది
ప్రాక్టికల్గా అనేది దాన్ని కరెక్ట్గా చెప్పలేము, కానీ వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. ఓకే, అవాయిడ్ చేయడం మంచిది. బాడీలో ఫ్యాట్ ఉండడం అనేది మనకు పింపుల్స్ గురించి ఆలోచించాల్సిన పని లేదు, వేరే కారణాలు అయితే ఉన్నాయి కదా, వాటి గురించి అయితే ఆలోచించుకొని అవాయిడ్ చేయడం మంచిది. అట్లనేసి మనకు గేదె నెయ్యి తింటే పింపుల్స్ వస్తాయి లేకపోతే ఆవు నెయ్యి తింటే రావు అనేది కాదు. నెయ్యి అనేది మనకు, ఆవు నెయ్యి అనేది చాలా శ్రేష్టమైనది మామూలుగా, బట్ దీంట్లో వాటిలో ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్ అనేది కొద్దిగా ఆ వ్యత్యాసం ఉంటుంది కాబట్టి మీకు కౌదే తీసుకోవడం, ఆవు నెయ్యి అనేది సజెస్టబుల్. ఓకే, రైట్ సార్. అలాగే ఇప్పుడు మచ్చల విషయానికి తీసుకుంటే, అంటే పింపుల్స్ వచ్చిపోయిన తర్వాత మచ్చల విషయానికి తీసుకుంటే కొన్ని ఆయింట్మెంట్స్తో క్యూర్ కావు అన్నారు, సో అలాంటి వారికి అంటే లేజర్ చేయించుకుంటే ఎలాంటి సమస్య రాదా, అంటే కంప్లీట్లీ మచ్చలు అనేది పోయే అవకాశం ఉంటుందా లేజర్ ద్వారా? మీరు మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకుంటాము పింపుల్స్ రాకుండా, బట్ దానివల్ల కంప్లీట్ క్యూర్ అయిపోయింది, క్యూర్ అయిన తర్వాత ఇంక నేను ఎలా అయినా ఉండొచ్చా అంటే, మనం నార్మల్గా ఒక కామన్ మ్యాన్ లాగా మాట్లాడాలంటే నాకు నచ్చినట్లు నేను లైఫ్ లీడ్ చేయొచ్చు, లేకపోతే అంటే తినే ఆహారం విషయంలో కానీ. అది ఇప్పుడు ఏ డాక్టర్ అయినా మీకు వెళ్ళినప్పుడు మొటిమలు వచ్చాయి, సో ఆ మొటిమలు అనేటివి ఎందుకు వస్తున్నాయి, ఏంటి హార్మోన్ అలా కాదా అనేది మనం చూసుకొని డయాగ్నోసిస్ చేసిన తర్వాత దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. కొంతమందికి ఈ మొటిమలతో పాటు ఖచ్చితంగా డాండ్రఫ్ అనేది కూడా ఉంటుంది, ఫేస్ పైనే కాకుండా చెస్ట్ పైన కానీ, హ్యాండ్స్ పైన కానీ, బ్యాక్ కానీ, తలలో కూడా మొటిమలు లాంటి గుల్లలు వస్తూ ఉంటాయి. వీళ్ళకు ఏంటంటే డాండ్రఫ్తో దగ్గరగా ఉంటుంది సంబంధం, సో ఇటువంటి వాళ్లకు డాండ్రఫ్ క్లియర్ చేస్తూ దీనికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మనకు ఒక్కసారి పింపుల్స్ అనేటి తగ్గుముఖం పట్టిన తర్వాత వీళ్ళు తీసుకునే ఆహారంలో కానీ లేకపోతే జాగ్రత్తల విషయంలో కానీ కంపల్సరీ పాటిస్తే మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయి. కానీ ఇక్కడ చాలామందికి ఏంటంటే సర్టన్ పీరియడ్ వరకు ఉంటాయి, ముఖ్యంగా లేడీస్లో ఏంటంటే చాలా ఫ్లక్చువేట్ అవుతుంటాయి, సర్టన్ ఏజ్ వరకు ఉండి ఆగిపోతాయి అని చెప్తారు. బట్ ఓల్డ్ ఏజ్లో కూడా కొంతమందికి వచ్చే పింపుల్స్ ఉన్నాయి, వాటిని సినైల్ యాక్నే అంటారు. సో అదేవిధంగా టీనేజ్లో రాకుండా ఆఫ్టర్ డెలివరీస్ కూడా కొంతమందికి డిస్టర్బెన్సెస్ అనేటి, హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఉండేటప్పుడు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో MNRF ద్వారా మొటిమలు, మచ్చలు, ముఖంపై ముడతలు, పొట్టపై చారలు తొలగించబడును. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు, సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179096555 9440425240. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో బండతల, వెంట్రుకల సమస్యలకు PRP మరియు గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ, డాక్టర్ ఏ శ్రీనివాస్. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు, సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179096555. డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్న వారు 0861230399. ఓకే సార్. అలాగే ఇప్పుడు మోస్ట్ అంటే కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏదైనా ఉంది అని అంటే అన్వాంటెడ్ హెయిర్. సో ఈ అవాంఛిత రోమాలు అనేది ఏంటి, అసలు వీటికి కారణం ఏంటి, ఎందుకు ఇవి చాలామంది ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు ఎట్ ప్రజెంట్ జనరేషన్లో? సో వీటిని యూజువల్గా హైపర్ ట్రైకోసిస్ అంటే వెంట్రుకలు ఉండే వాటికంటే ఎక్కువ ఉండడం, లేదా హిర్సుటిజం అంటారు. హిస్టరిజం అనేది కంపల్సరీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఏదైనా ఉండటం వల్ల. అయితే ఇప్పుడు మగవాళ్ళకి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ బాడీ హెయిర్స్ అనేటివి లేకపోతే ఫేస్ హెయిర్స్ అనేది కామన్ కాబట్టి వాళ్ళ గురించి అసలు మాట్లాడుకోవాల్సిన పని లేదు. కానీ వాళ్ళలో కూడా ఇప్పుడు బీఆర్డీ ఏరియా కొంతమందికి ఏంటంటే విపరీతంగా హెయిర్ ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవాలనేది ఉంటుంది, అంటే ఉండడానికంటే ఉండే వాటికంటే ఎక్కువగా. తలలో ఎంత వెంట్రుకలు ఉన్నా పర్లేదు, కానీ బాడీ పైన ఉన్నప్పుడు ఏంటంటే చాలా చూడడానికి కొద్దిగా చాలా యాక్వర్డ్గా ఉంటుంది. బట్ ఇప్పుడున్న యంగ్స్టర్స్ యూజువల్గా ఏంటంటే బాడీ
మెయింటెనెన్స్లో అసలు బాడీ పైన హెయిర్ లేకుండా ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. సో ఇది వచ్చి మగవాళ్ళల్లో వచ్చేసరికి, ఆడవాళ్ళల్లో వచ్చేసరికి ఈ సర్వసాధారణంగా ఉండే వెంట్రుకలు అనేటివి, అవి థిక్నెస్ కానీ లేకపోతే సంఖ్య కానీ ఎక్కువగా, ఫేషియల్ హెయిర్స్ ముఖ్యంగా, లేకపోతే హ్యాండ్స్ కానీ లెగ్ కానీ బాడీ పైన ఉన్నప్పుడు వాటిని హైపర్ట్రైకోసిస్ అంటారు, లేదా హిర్స్టిజం అంటారు. ఈ హిర్స్టిజం అనేది ముఖ్యంగా ఏంటంటే పిసి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, వీటిల్లో ఏంటంటే నార్మల్గా ఉన్న టెస్టోస్టెరోన్ అనేది అంటే లేడీస్లో కొద్ది శాతం ఉంటుంది, ఈ లేదా ఆండ్రోజెన్స్ అంటారు, ఈ ఆండ్రోజెన్స్ లెవెల్స్ అనేటివి కొద్దిగా పెరగడం వల్ల వాళ్లకు ఉన్న హెయిర్ అనేది స్టిమ్యులేట్ అంటే అవి యాక్టివేట్ అయ్యి కొద్దిగా ఎక్కువగా లెంత్ పెరుగుతూ ఉంటాయి. పెరిగినప్పుడు యూజువల్గా ఫస్ట్ డాక్టర్ను అడగడానికంటే ముందు ఏంటంటే వాళ్ళు ఈ వ్యాక్స్ కానీ థ్రెడ్ కానీ టెంపరీ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సో ఏ పర్సన్ అయితే మామూలుగా చిన్నపిల్లల్లో కానీ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ మనకు ఈ వ్యాక్స్ కానీ థ్రెడ్డింగ్ కానీ మనకు సజెస్ట్ చేయొచ్చు కూడా, ఎందుకంటే మనకు హ్యాండ్స్ది ప్రతిసారి లేజర్ వచ్చి ప్రతి ఒక్కరు చేసుకోవాలంటే అది అసలు కుదరదు మనకు. సో వాళ్ళకి సజెస్ట్. ఫేషియల్ హెయిర్ వచ్చేసరికి కొంతమంది అపోహ ఎక్కడ ఉంటుందంటే ఈ థ్రెడ్డింగ్ కానీ లేకపోతే వ్యాక్స్ చేసుకోవడం వల్ల కానీ ప్లక్కింగ్ చేసుకోవడం వల్ల ఉన్న వెంట్రుకలన్నిటి కంప్లీట్గా కొద్ది రోజుల తర్వాత తగ్గుతాయనే అపోహ ఉంది, బట్ ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కసారి హెయిర్ అనేది తీయడం మొదలుపెట్టిన తర్వాత హెయిర్ రీసైకిల్ అవుతుంది, అది ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు అలా చేయకుండా ఉండడం మంచిది. ఒకవేళ ఈ అన్వాంటెడ్ హెయిర్ కానీ లేకపోతే ఎక్సెస్ హెయిర్ అనేది గ్రోత్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏంటంటే వీళ్లకు హార్మోన్ అనాలసిస్ అనేది చేయడం జరుగుతుంది. హార్మోనల్ అనాలసిస్ చేసిన తర్వాత ఆ హార్మోన్ ఏదైతే మనకు ఇంబ్యాలెన్స్ ఉండేది కానీ ఎక్సెస్ ఉన్నా లేకపోతే ఏదన్నా ఉన్నా వాటిని రెక్టిఫై చేస్తూ మనకు ట్రీట్మెంట్ అనేది లేజర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చేసరికి లేజర్ అనేది చాలా రకాల లేజర్ ఉంది. ఫస్ట్ ఏంటంటే మనకు ఐపీఎల్ అంటారు, ఎండియాక్ లేజర్ అంటారు, దీంట్లో లాంగ్ పల్స్ ఎండియాక్ లేజర్ అనేది అంటారు, డయోడ్ లేజర్. వీటిలో ఎక్కువ శాతం మనకు అందుబాటులో ఉండేది డయోడ్ లేజర్ అనేది. బట్ వీటిల్లో ఉన్న 3-4 లేజర్స్లో వాటిల్లో అప్డేట్ వర్షన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్లకు ఒక పేషెంట్ వచ్చాడు అనుకోండి, వాళ్లకు నువ్వు వెంట్రుకలు ఉండే, అదేవిధంగా పక్కన తిక్కే రెండు ఉంటాయి. ఉన్నప్పుడు ఏంటంటే 2 లేజర్స్ అనేటివి చేస్తూ ఉంటాం. ఇక్కడ సిట్టింగ్స్ వచ్చేసరికి ఒక్కొక్క పర్సన్లో కొంతమందిలో 6 సిట్టింగ్ లోపల తగ్గుతాయి, కొంతమందిలో 12-15 సిట్టింగ్లు కూడా పడుతూ ఉంటాయి. బట్ మన ఇండియన్స్కి వచ్చేసరికి 4 స్కిన్ కానీ 5 స్కిన్, ఈ 4 అనేది బాగా తెల్లగా ఉండేవాళ్ళు, 5 నార్మల్ నుంచి కొద్దిగా బ్లాక్గా ఉండడం. అయితే ఫస్ట్ మనం లేజర్ అనేది అన్వాంటెడ్ హెయిర్లో ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుంటే మనకు ఏ లేజర్ అయితే చేసుకుంటే బాగుంటుంది అనేది బాగా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఏంటంటే లేజర్ అనేది మన వెంట్రుకల్లో ఉన్న మెలనిన్ను తగ్గిస్తుంది. ఆ మెలనిన్ను టార్గెట్ చేయడం వల్ల లోపల ఉన్న కణాలు అనేటివి చనిపోవడం వల్ల మనకు హెయిర్ గ్రోత్ అనేది తగ్గుతుంది. చాలామంది ఏంటంటే హెయిర్ రిమూవల్ అంటారు, కాదండి, ఇది గ్రోత్ రిటార్డేషన్ అంటే గ్రోత్ను మాత్రమే లేజర్ తగ్గిస్తుంది, కానీ పూర్తిగా వెంట్రుకలను అయితే నాశనం చేయలేదు. ఆ గ్రోత్ అనేది ఎప్పుడు తగ్గుతుందో ఆటోమేటిక్గా అది వచ్చి మనకు పెరగకుండా మన్నం తగ్గి ఉంటుంది. ఇక్కడ ఈ లేజర్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనకు ఇండియన్ స్కిన్కి కానీ లేకపోతే ఫారిన్ స్కిన్కి కానీ దాంట్లో ఉన్న ఫోగ్రామ్ను బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనకు 4 స్కిన్ ఉందనుకోండి, బాగా ఫెయిర్గా ఉన్నారు, లేజర్ పాస్ చేసినప్పుడు వాళ్లకు ఏంటంటే ఏదైతే నల్లగా ఉన్న వెంట్రుక అనేది డైరెక్ట్ టార్గెట్ అవుతుంది, వాళ్లకు బర్న్ కానీ లేకపోతే ఎరుపు అవ్వడం కానీ చాలా తక్కువ ఉంటుంది తెల్లగా ఉండేవాళ్ళు. అదే నార్మల్ కలర్ నుంచి కొద్దిగా బ్లాక్ ఉన్న వాళ్లకు మనకు సిట్టింగ్స్ ఎక్కువ పడతాయి. రెండవది వాళ్లకు ఇంటెన్సిటీ లేకపోతే ఫ్రీక్వెన్సీ ఎనర్జీని చాలా తక్కువ మోతాదు నుంచి మీడియంగానే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వెంట్రుకతో పాటు పక్కనున్న
చర్మంలో కూడా మెలనిన్ ఉన్నప్పుడు ఒక్కసారి లేజర్ పాస్ చేసిన తర్వాత ఈ మెలనిన్ అనేది మనకు స్ప్లిట్ అవుతుంది, అంటే వెంట్రుకతో పాటు పక్కనున్న చర్మం కూడా దాన్ని లాక్కుంటుంది. ఆ పక్కనున్న చర్మం ఎప్పుడైతే లాక్కుంటుందో అది రెడ్ అవ్వడానికి కానీ బర్న్ అవ్వడానికి అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ ఇండియన్ స్కిన్ ఎవరైతే బ్లాక్ ఉన్నారో లేకపోతే నార్మల్ కలర్ అంటే మామూలు కలర్ ఉన్నారో వాళ్ళకి చేసేటప్పుడు డాక్టర్స్ ఎవరు కూడా వీలైనంత వరకు తగిన జాగ్రత్తలు తీసుకొని చేస్తూ ఉంటారు. అంటే ఇన్బిల్ట్ కూలింగ్ సిస్టమ్ అనేది ప్రతి లేజర్స్లో వస్తూ ఉన్నాయి. సో ఆ ఇన్బిల్ట్ కూలింగ్ సిస్టమ్ వల్ల మనకేంటే వీలైనంత వరకు బర్న్ కావు. మరి ఇంత జాగ్రత్తలు ఇంత చెప్తున్న డాక్టర్స్ బౌన్స్ అవుతున్నాయి, ఇంకా కొద్దిగా కంప్లైంట్స్ వింటూ ఉన్నామంటే మనకేంటంటే ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి డెర్మటాలజిస్ట్తో పాటు కాస్మెటాలజిస్ట్ అనేవాళ్ళు కూడా చాలామంది ఈ లేజర్స్ అనేటివి కొద్దిమంది వాడుతున్నారు. సిటీస్లో కానీ మన నెల్లూరులో కూడా వాడుతున్నారు. బట్ ఈ అనాలిసిస్లో కానీ లేకపోతే మనకు ఎనర్జీ క్యాల్కులేషన్ విషయంలో వాళ్ళకి తెలియదు అనేది కాదు, బట్ స్కిన్ టైప్ కానీ లేకపోతే ఇది జడ్జ్ చేయడంలో ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, లేదా వాళ్ళ అసిస్టెంట్ ఎవరొకరు హడావిడిగా ఈ ప్యాకేజ్ ఇచ్చేసేయడం, ఈ హడావిడిగా ట్రీట్మెంట్ చేయడం వల్ల లేజర్తో చాలా సమస్యలు వస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే ఒక అపోహ అనేది ఏర్పడింది. అంటే లేజర్ చేసుకుంటే చాలామంది వరకు ఫస్ట్ వాళ్ళని అడిగేది ఏంటంటే, సార్ లేజర్ ట్రీట్మెంట్ ఉంది సార్, మాకు భయంగా ఉంది, మా చర్మం కాలిపోతుంది, మాకు తెలిసిన వాళ్ళు ఇలా చేసుకున్నారు ఇలా అయింది సార్ అనేసి చాలామందిలో ఈ అపోహ అయితే నేను మేము వింటూ ఉన్నాం. ఓకే సార్, వన్ సెకండ్ సార్, కాల్ ఉన్నారు. విహారీ గారు నెల్లూరు నుంచి నమస్తే అండి. హలో హలో లహరి గారు నమస్తే. మెహరిన్ గారు నమస్తే అండి. మెహరిన్ గారు టీవీ సౌండ్ పూర్తిగా మ్యూట్ వేసి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. టీవీ సౌండ్ అయితే మ్యూట్ చేయండి. మెహరిన్ గారు మీరు ఇంత ఇంత సేపు లైన్ లో ఉంటే కష్టం, మీ సమస్య ఏంటో తెలియజేయండి. మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ అమ్మా? ఏజ్ ఎంత? 25. ఏమన్నా వేరేది అంటే పీసీఓడి ఏమన్నా ప్రాబ్లం ఉందని చెప్పారా డాక్టర్ గారు ఏదన్నా? సో మీరు గైనకాలజిస్ట్ కలిసారా స్కిన్ స్పెషలిస్ట్ కలిసారమ్మా? మీరు ఒకటి ఒక పని చేయండి అమ్మా, మీకు ఖచ్చితంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉంటుంది. ఎందుకంటే ఈ లేడీస్ లో ఎక్కువ శాతం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఈ పింపుల్స్ రావడం, మీకు దాంతోపాటు హెయిర్ లాస్ కూడా ఉంటుంది. ఒకసారి గైనకాలజిస్ట్ని కలిసి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాత చర్మ డాక్టర్ను అంటే డెర్మటాలజిస్ట్ని కలిసారంటే మీకు కరెక్ట్గా అంటే మీ ప్రాబ్లం ఏదైతే ఉందో సాల్వ్ అవుతుంది. మా టెన్షన్స్ అనేటివి లేని పర్సన్స్ లేరమ్మా, అందరికీ ఉన్నాయి. సో టెన్షన్స్ వల్ల అనేటివి కాదు, టెన్షన్స్ వల్ల కంటే మీకు ఈ డాండ్రఫ్ వల్ల కానీ లేకపోతే వేరే బ్లడ్ తక్కువ ఉండడం వల్ల కానీ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కానీ ఈ హెయిర్ అనేది రీగ్రోత్ రాకుండా ఉండడం, ఎక్కువ పోవడం అనేది జరుగుతుంది. మీరు అది చూస్తే కానీ నేను చెప్పలేను. డాండ్రఫ్కి అయితే మీరు కిటకం జోల్ షాంపూ అనేది వాడి చూడండి, డాండ్రఫ్కి అయితే అది సరిపోతుంది. కిటకం జోల్ 2% షాంపూ ఉంటుంది, అది వాడి చూడండి. సో వారానికి ఒక 2 లేదా 3 సార్లు దాన్ని షాంపూను తడి చేసి తల తడి చేసి అప్లై చేసి ఒక 10 నిమిషాల తర్వాత మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో స్నానం చేయండి, సరిపోతుంది అమ్మా. ఒకసారి రాగలిగితే దానిపైన లేనిపోని ఈ వేరే వేరే క్రీమ్స్ అందుబాటులో ఉండే క్రీమ్స్ అయితే వాడద్దమ్మా. ఒకవేళ మీరు ఒకవేళ పింపుల్స్కి వాడాలంటే క్లిండమైసిన్ అనే ఆయింట్మెంట్ దొరుకుతుంది, అది వాడి చూడండి. సరేనా? ఓకేనా మెహరిన్ గారు? సో డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే మనకి రెయిన్బో హాస్పిటల్ వెనక వీధి శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, ఓకేనా అండి? రైట్ అండి, థ్యాంక్ యూ. ఎస్ సార్. అలాగే ఇప్పుడు ఫీమేల్స్లో ఎక్కువ అంటే ఈ ఫేస్ మీద ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువ చూస్తున్నాం కనుక, సో మేల్ హార్మోన్ అనేది ఫీమేల్ హార్ అంటే ఫీమేల్స్లో ఎక్కువ ఉంటే ఇలా వస్తుందా అని కూడా చాలామంది డౌట్.
అవునమ్మా, అది ఆల్రెడీ డిస్కస్ చేయడం జరుగుతుంది కదా. బట్ మెయిన్ పార్ట్ వచ్చి ట్రీట్మెంటే. చాలామందికి ఈ ట్రీట్మెంట్ లేజర్లో, అంటే డిఫరెంట్ లేజర్స్ చెప్పాను కదా, ఈ లేజర్స్లో మనకు నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ డ్యూరేషన్ అనేది డిపెండ్స్ జరుగుతుంది. కానీ వెయిట్ అనేది ఎక్కువ ఉండి కానీ, లేకపోతే మేల్స్లో ముఖ్యంగా ఈ వర్కౌట్స్ ఎక్కువ చేసి బయట ఏంటంటే ఈ ప్రోటీన్ పౌడర్స్ ఇది ఎక్కువ తీసుకుంటారు, వాళ్ళలో మనకు మజిల్లో వచ్చి బిల్డ్ కావాలంటే టెస్టోస్టెరోన్ హార్మోన్ అనేది ఎక్కువగా సెక్రీషన్ అనేది ఉంటుంది. సో ఆ టెస్టోస్టెరోన్ అనేది ఎక్కువ కొద్దీ చాలామందిలో, కొంతమందిలో అంటే ఈ మజిల్ బిల్డ్ చేసేవాళ్ళు కానీ బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళలో హెయిర్ లాస్ కూడా ఉంటుంది. అట్లనేసి మీకు బాడీ బిల్డ్ చేయొద్దు అనేసి జిమ్కి వెళ్ళొద్దు అనేది కాదు. బట్ బయట దొరికే మనకు ప్రిజర్వేటివ్ ప్రోటీన్ బదులు న్యాచురల్గా ఉండే ప్రోటీన్ తీసుకోవడం, సో దాంట్లో స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ వాళ్ళ బాడీకి తగినట్టు తీసుకోవడం, సో తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా లేడీస్లో వచ్చేసరికి ఓవర్ వెయిట్ ఉండడం కానీ, ఈ పీసీఓడి ప్రాబ్లం ఉండడం కానీ, థైరాయిడ్ ప్రాబ్లం ఉండడం కానీ, అదర్ ఎండోక్రైనల్ ప్రాబ్లం ఉండి ఒకవేళ అన్వాంటెడ్ హెయిర్ అనేది వస్తే, ఈ ట్రీట్మెంట్ అనేది ఈ హార్మోన్ డిస్టర్బెన్స్కు మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ లేజర్ ట్రీట్మెంట్ను తీసుకుంటే మీకు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ స్కిన్ టైప్ను బట్టి వాళ్ళకి ఏంటంటే ఏ లేజర్ వాడాలనేది ఎగ్జామిన్ చేసిన తర్వాతే తెలుస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం వచ్చి చాలామందిలో ఏంటంటే, చిన్న ఏజ్లో ఇప్పుడు చాలామందికి మనకు తెల్ల వెంట్రుకలు స్టార్ట్ అవుతుంది. అయితే ఈ అన్వాంటెడ్ హెయిర్లో ఒకవేళ కానీ ఈ పిగ్మెంటేషన్ నలుపు అనేది తక్కువ ఉంటే, ఒకవేళ మనకు 100% లేజర్ పనిచేయదు. ఓకే, ఇది అంటే మీరు విన్నారు లేదో తెలియదు, చాలామంది కొంతమంది అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తూ ఉంటారు తెల్ల వెంట్రుకలు ఉన్న లేజర్తో రిమూవ్ చేసేస్తున్నాం అనేసి. బట్ బ్లాక్గా ఉంటే ఆ హెయిర్ను మాత్రం కంపల్సరీ గ్రోత్ తగ్గిస్తూ వీటికి ఎలక్ట్రాలసిస్ అనే పద్ధతి ద్వారా చేయాల్సిందే. కానీ తెల్ల వెంట్రుకలకు సంబంధించి ఎటువంటి లేజర్ లేదు. లేజర్ చేసిన తర్వాత ప్లక్ చేయడం, దాన్ని లేజర్ సెట్ చేయడం అంటూ ఏమీ ఉండదమ్మా. జస్ట్ లేజర్ ట్రీట్మెంట్ చేస్తాం, చేసిన తర్వాత గ్రోత్ వచ్చి తగ్గుతూ ఉంటుంది. దాని తర్వాత ఫాలోఅప్లో ఏదైనా కొన్ని రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే దానికి మెడిసిన్స్ ఇస్తూ, అదేవిధంగా మనకు వెంట్రుకలు వాటి గ్రోత్ అనేది తగ్గించడానికి కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఆ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటాము. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో MNRF ద్వారా మోటిమలు, మచ్చలు, ముఖంపై ముడతలు, పొట్టపై చారలు తొలగించబడును. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు, సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179096655 9440425240. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో బట్టతల, వెంట్రుకల సమస్యలకు PRP మరియు గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ, డాక్టర్ ఏ శ్రీనివాస్. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు, సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179096655. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో అత్యాధునిక ఎక్సిమర్ లేజర్ ద్వారా బొల్లి, సోరియాసిస్, పేనుకొరుకుడుకు చికిత్స. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు, సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179096655 9440425240. డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్న వారు 0861230399కి కాల్ చేయండి. రైట్ సార్. అలాగే ఇప్పుడు లేజర్ చేయించుకున్న తర్వాత ఈ అన్వాంటెడ్ హెయిర్కి, సో పూర్తిగా ఇంకా హెయిర్ పోయే అవకాశం ఉందా? ఒకవేళ పోయినా కూడా మళ్ళీ కొద్ది రోజులకు తిరిగి వచ్చే అవకాశం ఉందా? చాలామందిలో మనకు ఇప్పుడు సిట్టింగ్స్ అనేటివి 8-10 సిట్టింగ్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి అనేది చాలా తక్కువ మందిలో మనం చూస్తూ ఉంటాం. సపోజ్ ఎలా ఉంటుంది, వాళ్లకు అండర్లయింగ్ కాజ్ అనేది లేకుండా హెరిడిటరీగా, అంటే వంశపారంపర్యంగా కొంతమందిలో లేడీస్లో హెయిర్ అనేది ఎక్కువ ఉండి వాళ్ళల్లో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత సర్టన్ ఏజ్ ఒక 30-35 అయిన తర్వాత వాళ్ళకేదో హెల్త్ ఇష్యూ వచ్చి అప్పుడు అన్వాంటెడ్ హెయిర్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి. స్టార్ట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని, సో వీలైనంత వరకు మనకు రిపీట్ కాదు,
ఒకవేళ రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక కారణం వల్ల రిపీట్ అయింటుంది. వాళ్ళల్లో లేజర్స్ మొదటి మాదిరి ఏంటంటే ఒక 10 సిట్టింగ్స్ లేకుండా తక్కువ సిట్టింగ్స్లో పోగొడుతూ మనకు అండర్లైన్ కాజన్ అనేది ట్రీట్మెంట్ ఇస్తే చాలా బాగుంటుంది. దీంట్లో ఒక్కసారి మనకు లేజర్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత గ్రోత్ అనేది అసలు జీరో గ్రోత్, నాకు అసలు హెయిర్ అనేది జీరో ఉండాలని కోరుకోవడం అనేది జరగదు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళల్లో ఎక్కువ సిట్టింగ్స్ అనేటి అవసరం అవుతుంది కొంతమందిలో. ఓకే, సో మనకు ఎవరికైతే మనకు లేజర్ ట్రీట్మెంట్లో పనిచేయకుండా పోతుందో వాళ్ళకు ఎలక్ట్రాలసిస్ పద్ధతి ద్వారా కొద్దిగా ఒక 10-15 ఇయర్స్ నిలబడ్డాయి అనుకోండి, కొంతమందిలో వాటిలో నిలబడిన వాటిల్లో వాళ్లకు మనకు మెలనిన్ తక్కువ ఉండొచ్చు, ఇంకా ఇతరతర కారణాల వల్ల ఫెయిల్ అయి ఉండొచ్చు. వాళ్ళలో ఎలక్ట్రాలసిస్ పద్ధతి ద్వారా ఆ 10 హెచ్ ఏలిన్ వెంటనే కూడా తీసేస్తుంది. రైట్ సార్. అలాగే ఇప్పుడు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ అనేది చూస్తూ చాలా మంది ఏంటంటే అంటే లేడీస్ ఇంట్లో ఫేస్కి షేవ్ చేయడము, అంటే ఫేస్కి సంబంధించి కొత్త కొత్త బ్లేడ్స్ వచ్చాయని ఇవన్నీ కూడా అంటే వాళ్ళు ప్రయోగించడం, లేదా అడ్వర్టైజ్మెంట్స్ చూసి బయట చేయించుకోవడం, అన్ప్రొఫెషనల్ దగ్గర చేయించుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఇలా చేయడం కరెక్ట్ అంటారా? సో ఇలా చేస్తే వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు ఏంటి? సో మనకు ఫేషియల్ హెయిర్కు మాత్రం అంటే ఎంత కొత్త పద్ధతులు, ఎంత బ్లేడ్స్ కానీ, ఎంత అడ్వాన్స్డ్ వచ్చినా, ఎంత కాస్ట్లీ పెట్టుకున్నా సర్టన్ జెంట్స్ కంటే ఎలాగో తప్పదు. అంటే ప్రొఫెషనల్లీ వాళ్ళు ఆఫీస్ వెళ్ళారనుకోండి, లేదా మనకు తల వెంట్రుకలు అనేటివి వచ్చిన తర్వాత కొంతమంది కలర్ వేసుకోవడానికి ఇష్టపడరు, వాళ్ళు అలాంటప్పుడు డైలీ షేవ్ కూడా చేయాల్సి వస్తుంది. లేదా కొంతమంది ప్రొఫెషనల్స్ బీఎడ్ తోటి పోవడం కుదరదు, వాళ్ళ ఆఫీస్కు కంపల్సరీ చేయాల్సి వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం లేడీస్కి వచ్చేసరికి మనకు అందుబాటులో ఉన్న ఈ లేజర్స్ కానీ లేకపోతే హెయిర్ రిమూవల్స్ కానీ ఎంత ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఫస్ట్ ఏంటంటే ఫేస్ పైన ఉన్న స్కిన్ను డ్యామేజ్ చేస్తుంది, డ్యామేజ్ చేయడంతో పాటు రఫ్ అవుతుంది. కాబట్టి ఫేస్ పైన స్కిన్ ఎక్కువ శాతం హెయిర్ రిమూవల్ చేయడం అసలు మంచిది కాదు. సో ప్రొఫెషనల్స్ కాదా అనేది అక్కడ పోయి ఎవరైతే ఆ కంప్లైంట్ అనేది ఉందో వాళ్ళు పోయి డిస్కస్ చేసి, ఒకవేళ అన్ప్రొఫెషనల్స్ దగ్గరికి పోయినా వాళ్ళు వాడే లేజర్ ఏంటి, అసలు వాళ్ళకు కారణం ఏంటనేది కనుక్కున్న తర్వాత వాళ్ళకు నచ్చినట్టు చేయొచ్చు. కానీ వీళ్ళల్లో ఎక్కడికైనా వెళ్ళినా ఏది చేసుకున్నా కూడా ట్రీట్మెంట్ అనేది సరైన పద్ధతిలో తీసుకోవడం, రెండోది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చూసుకోవడం. సైడ్ ఎఫెక్ట్స్ అంటే స్కిన్ బర్న్ అయిన తర్వాత అయితే అది నార్మల్గా తెచ్చేయలేము దాదాపు. కాబట్టి అటువంటి ఏం లేకుండా జాగ్రత్తగా చూసుకోవడం అనేది క్లయింట్ పైన ఆధారపడి ఉంటుంది. ఎవరైనా ఎందుకంటే ఇప్పుడు వాడు డబ్బుంటే ఒక మంచి సెంటర్ ఓపెన్ చేస్తాడు, అన్ని సిస్టమ్ పెడతాడు, బట్ అక్కడ చేసే పర్సన్ అనేది మెయిన్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది చేసే పర్సన్ పైన ఆధారపడి ఉంటుంది. కానీ ఇంకేం వెళ్ళే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చూసి పోతారా లేకపోతే పోయిన తర్వాత వాళ్ళు అసలు వాళ్ళు క్వశ్చన్ చేస్తారు అనేది కంపల్సరీ ఉంది. సో దీంట్లో ఒకటే పేరుతోటి ఒక కొన్ని డిఫరెంట్ సెంటర్స్ అనేటివి వస్తాయి. వచ్చినప్పుడు ఏంటంటే అది ఒక ట్రస్ట్ ఉండే, ఇప్పుడు మాదే తీసుకోండి, మా పేరుతో ఇంకోటి వచ్చింది అనుకోండి, వచ్చినప్పుడు శ్రీనివాస స్కిన్ కేర్ సెంటర్ అనేసి వెళ్ళిపోతారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ శ్రీనివాస్ ఉన్నాడు, వాళ్ళు అపోయిందంటే ఈయన అసిస్టెంట్ ఏమన్నా వచ్చాడో అనేసి ఇలా ఫేస్ చేస్తూ ఉంటాం. సో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది, అంటే మాకు ఎటువంటి బ్రాంచ్లు లేవు అనేసి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. అవును. ఓకే సార్. అలాగే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఫేషియల్స్ విషయానికి వస్తే ఈ అన్వాంటెడ్ హెయిర్ కావచ్చు, లేదంటే ఫేస్ ఇంకా సంథింగ్ ఏదన్నా ఉన్నప్పుడు బయట అడ్వర్టైజ్మెంట్స్లో మీరు ఇలాంటి ఫేషియల్స్ చేయించుకోండి, మీకు అన్వాంటెడ్ హెయిర్ పోతుంది, లేదంటే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫేషియల్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. నిజంగానే ఫేషియల్స్ వల్ల అంత యూజ్ ఉంటుందంటారా? లేదు లేదమ్మా, ఎక్కడో అది మేబీ మీరు చూడడమో వినడమో రాంగ్ అంటే, యూజువల్గా అన్వాంటెడ్ హెయిర్ ఉండే వాళ్లకు ఫేస్ పైన ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ హెయిర్ని తీసి ఫేషియల్ చేస్తారు, అంటే అది కన్వీనియంట్. అంటే ఫేస్ చేసినప్పుడు ఈ హెయిర్ ఉంటే
వాటిని బ్లీచ్ చేశారనుకోండి, ఇవి ఎర్రగా కొద్దిగా చాలా యాక్వర్డ్గా ఉంటాయి కాబట్టి రిమూవ్ చేస్తారు, కానీ ఫేస్ వాష్ తోటి ఎటువంటి మనకు అన్వాంటెడ్ హెయిర్ అనేది పోదు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ లోపల ఉన్న మచ్చలకు వాటిలో చాలా రకాల ఫేషియల్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి, ఈ హైడ్రో ఫేషియల్ అనేది కానీ లేకపోతే చాలా అందుబాటులో ఉన్నాయి. బట్ పిగ్మెంటేషన్ కోసం కానీ లేకపోతే స్కిన్ గ్లో కోసం చేస్తారు, కానీ ఈ అన్వాంటెడ్ హెయిర్కి మాత్రం ఎటువంటి ఫేషియల్స్ లేవు. ఓకే, రైట్. అండ్ మీ క్లినిక్లో సార్ ఇప్పుడు చూసినట్లయితే మనకి అన్వాంటెడ్ హెయిర్కి ఏ ఏ ట్రీట్మెంట్స్ అనేది అందుబాటులో ఉంది? మేము 2006 నుంచి ఈ అన్వాంటెడ్ హెయిర్కి అయితే ట్రీట్మెంట్ చేస్తున్నాము. దాదాపు మా క్లినిక్లో ఐపీఎల్ లేజర్ ఉంది, డయోడ్ లేజర్, ఈ రెండు ఉన్నాయండి. ఈ రెండు లేజర్స్తో చేస్తున్నాం. ఓకే, రెండు లేజర్స్లో ఇప్పుడు ఇంకా ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కొద్దిగా డయోడ్లో కొద్దిగా అడ్వాన్స్డ్ది తెప్పిస్తున్నాను, బట్ అది నాకు తెలిసి విత్ ఇన్ 1 month లోపల ఉంటుంది. కొద్దిగా ఈ అడ్వాన్స్డ్ లేజర్ తోటి ఏం జరుగుతుందంటే, యూజువల్గా పాత లేజర్స్ అన్నీ పనికిమాలిన లేజర్స్ అనేసి లేకపోతే ఇప్పుడు తెప్పించే లేజర్ మాత్రమే దాంట్లో ఏదో ఉంటుందనేది కాదు. సపోజ్ పాత లేజర్ మనకు చేసినప్పుడు ఇప్పుడు ఈ నుదురు కానీ లేకపోతే ఇక్కడ స్పేస్ అనేది కొద్దిగా చాలా తక్కువ ఉంటుంది అనుకోండి, తక్కువ ఉన్నప్పుడు మనకు పాత లేజర్లో ఏంటంటే దానికి ఉన్న ప్రోబ్స్ అనేటివి కొద్దిగా పెద్దగా ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వచ్చే కొత్త లేజర్లో ఏంటంటే ఇక్కడ ఎంత చిన్నది కావాలంటే దానికి ప్రోబ్ సెట్ చేసుకోవచ్చు. సో సెట్ చేసుకొని చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఉండి ఇక్కడ ప్రోబ్ పెద్దదైంది అనుకోండి, బర్న్ అవుతుంది, కొంతమంది లిప్స్ బర్న్ అవుతాయి. సో అలా కాకుండా చిన్న ప్రోబ్స్ ఇస్తున్నారు, అంటే ఒక్కొక్క ఏరియాలోకి ఒక్కొక్కటి. ఇప్పుడు కొంతమందికి ఈ బిట్ కూడా హెయిర్స్ ఉంటాయి జెంట్స్కు. సో ఇది చేయాలంటే రెగ్యులర్ లేజర్, ఇప్పుడు వచ్చే లేజర్లో ఏంటంటే చిన్న దానికి సంబంధించి సపరేట్గా ఇస్తున్నారు ప్రోబ్స్, అంటే అదే ఉంటుంది. కానీ ఇంకా వేవ్ లెంత్ కానీ దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉంటుంది. ఓకే సార్, రమేష్ గారు లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. రమేష్ గారు నమస్తే అండి. హలో రమేష్ గారు, నమస్తే అండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. హలో, నమస్తే రమేష్ గారు, చెప్పండి. వెయిట్ ఏమైనా ఎక్కువ ఉంటారండి? పెద్దగా సరే వాటిని లేజర్తోనే తీసుకోవచ్చు సార్, ఇంకా మెడిసిన్ అయితే అందుబాటులో లేదు. మెడిసిన్ అయితే ఏదైతే ఉందో అది వైరల్ వాట్స్కి అయితే మెడిసిన్ అయితే అందుబాటులో ఉందండి. బట్ ఇదేంటంటే దీనికి పెద్ద కారణం ఏమి ఉండదు, మనకు వంశపారంపర్యంగా లావ్ అయ్యి రావచ్చు. వన్ డే కాదండి, ఒక్కొక్క దానికి ఒక 5 minutes లో తీసేయచ్చండి, ఏం లేదు, అది ఇబ్బంది ఏం లేదు. చిన్నవి అయితే అయిన్మెంట్ పెట్టి కూర్చోబెట్టి చేస్తాం సార్, పెద్దవైతే ఫాస్ట్ గానే తీసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. పర్లేదు సార్, మీరు మీ కన్ను నేను టైం చూసుకుని రండి, అదేం పెద్ద గొప్ప ట్రీట్మెంట్ కాదులేండి, సింపుల్ గానే తీసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు సార్. ఓకే రైట్ అండి, రైట్ అండి. సో మీకు అడ్రస్ ఐడియా ఉందా సార్? ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్. అలాగే ఇప్పుడు స్కిన్కి సంబంధించి ఎలాంటి, అంటే ఇప్పుడు డెర్మా ఫేషియల్స్ అని, పీల్ ఆఫ్స్ అని, ఇవన్నీ కూడా ఇప్పుడు బయట కూడా అందరు చేసేస్తూ ఉన్నారు. సో అసలు స్కిన్కి ఏది మంచిది, ఎవరి దగ్గర చేయించుకుంటే మంచిది? మా ఎవరి దగ్గర అంటే మా దగ్గర చేయించుకొని మేము చెప్తాం, వాళ్ళ దగ్గర చేయించుకొని వాళ్ళు చెప్తారు. బట్ ఎక్కువ ఫేషియల్స్ అంటే బాడీ స్కిన్ కంటే ఫేస్ పైన చాలా ఎక్కువ మంది కేర్ తీసుకుంటూ ఉంటారు. ట్రెండీగా ఉండేదంటే ఇప్పుడు ఎల్లో పీల్స్ అనేటి, లేకపోతే బ్లాక్ పీల్, ఎల్లో పీల్, హైడ్రో ఫేషియల్, ఇవి బాగా ట్రెండీగా రన్ అవుతున్నాయి. వీటిల్లో మంచి చేయడం అనేది తీసి పక్కన పెడితే మనకు బ్లాక్ పీల్ అంటే దాన్ని కార్బన్ ఫేషియల్ అంటారు, కార్బన్ పీల్ అంటారు, రకరకాల పేర్లతోటి పిలుస్తున్నారు. బట్ ఆ స్కిన్ టైప్ని బట్టి ఇప్పుడు ఒకరికి ఎవరికైనా గ్రీజీగా ఉండి పిగ్మెంటేషన్ ఉండి పింపుల్స్ వస్తూ ఉన్నాయనుకోండి, వాళ్లకు రెటినాల్ పీల్ కానీ, ట్రాన్స్మిక్ యాసిడ్, మ్యాల్డిక్ పీల్ కానీ, లాక్టిక్ పీల్ కానీ, సాసిలిక్ పీల్ కానీ, ఇవన్నీ కంబైన్డ్ పీల్స్ కానీ చేస్తూ ఉన్నాం. సో ఈ కార్బన్ ఫేషియల్ లేకపోతే కార్బన్ పీల్ అనేది కొద్దిగా ఈ మధ్య కాలంలో బాగానే చేయించుకుంటున్నారు. వీటిలో ఏంటంటే టోన్ అనేది, ఆ కాంప్లెక్షన్ అనేది మనకు యూనిఫామ్గా ఉండడానికి అక్కడక్కడ కొద్దిగా నలుపు తెలుపు ఇలా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇది చేయడం జరుగుతుంది. అదేవిధంగా హైడ్రోఫేషియల్ అనేది కూడా మనకు ఎక్విప్మెంట్స్ ఇండియాలో ఉండేటివి
వాటి డూప్లికేట్ అనుకోవాలి. అంటే ఏదైతే ఇండియన్ కంపెనీస్ లాంచ్ చేశారో అది డూప్లికేట్. ఒరిజినల్ హైడ్రోఫేషియల్ అనేది దాదాపు అంటే చాలా తక్కువ మందే వాడుతున్నారు. సో ఒరిజినల్ హైడ్రోఫేషియల్ చేసినప్పుడు అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది రిజల్ట్ కూడా. బికాస్ ఇప్పుడు మా క్లినిక్లో మేము కూడా వాడుతున్నాం. దాంట్లో ఏంటంటే జస్ట్ ఒక స్కిన్ టైట్నింగ్ చేయడానికి, డస్ట్ రిమూవ్ చేయడానికి, దాన్ని స్క్రబ్బర్ అంటారు, స్క్రబ్బర్ రోలర్ ఇటువంటి కూల్ చేయడానికి అవి ఉన్నాయి. సో మనం ఏదైతే వీడియోస్ చూస్తున్నామో వాళ్లకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనకు సీరమ్స్ వేయడం కానీ, లేకపోతే ఈ వాటర్లో రెగ్యులర్గా మనం వాడే వాటర్లో వాటిలో ఏంటంటే గ్లైకోలిక్ యాసిడ్ కానీ లేకపోతే లాక్టిక్ యాసిడ్ కానీ ఇటువంటి లైట్గా అంటే డైల్యూట్ ఫామ్లో వేసి వాటర్లో వేసి పీల్ చేయడం జరుగుతుంది. కానీ ఇది చేసిన రిజల్ట్ అయితే వస్తూ ఉంది. బట్ ఏదైతే క్లయింట్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైతే వీడియోస్లో చూసి ఇంప్రెస్ అయ్యేళ్తున్నాడో అంత రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇది టెంపరీనే, ఈరోజు చేసుకుంటే మళ్ళీ రేపు ఎల్లుండికి ఏమవుతుందంటే నార్మల్గానే ఉంటుంది. బట్ అది వాటి వల్ల పర్మనెంట్గా మనకు కాజ్ అనేది పోతుంది లేకపోతే పిగ్మెంటేషన్ కంప్లీట్గా పోతుందనే అపోహ మాత్రం మీరు పడాల్సిన పని లేదు. ఇదర్ కెమికల్ పీల్స్ కానీ, లేజర్ పీల్స్ కానీ, కార్బన్ లేజర్ పీల్ కానీ, లేకపోతే హైడ్రోఫేషియల్ కానీ, ఏది తీసుకున్నా కూడా దాని మెయింటెనెన్స్ ముఖ్యం. అదేవిధంగా ఏదైతే కారణం అవుతుందో ఆ కారణాన్ని మనం తొలగించుకుంటూ సరైన మోతాదులో ఆహారం తీసుకుంటే ఖచ్చితంగా మీకు మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. ఓకే, రైట్ సార్. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో MNRF ద్వారా మొటిమలు, మచ్చలు, ముఖంపై ముడతలు, పొట్టపై చారలు తొలగించబడును. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు, సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుకు వీధి, నెల్లూరు. సెల్ 8179096655 9440425240. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో బండతల, వెంట్రుకల సమస్యలకు PRP మరియు గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ, డాక్టర్ ఏ శ్రీనివాస్. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు, సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179096655. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో అత్యాధునిక ఎక్సిమర్ లేజర్ ద్వారా బొల్లి, సోరియాసిస్, పేనుకొరుకుడుకు చికిత్స, శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు, సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179096555 9440425240. డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్న వారు 0861230-3999 కి కాల్ చేయండి. రైట్ సార్, కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. ఎస్, కట్ అయిపోయింది. రైట్ సార్, అలాగే ఇప్పుడు స్కార్స్ అనేది అంటే ఇప్పుడు పింపుల్స్ వచ్చి మచ్చలు పడడం కానీ, అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న యాక్సిడెంట్స్ వల్ల స్కార్స్ అనేది అవి లైఫ్ లాంగ్ ఉండిపోతూ ఉంటాయి కొన్ని అయితే. సో వాటికి కూడా ఏదైనా ట్రీట్మెంట్ ఉందంటారా? ఇప్పుడు వీటిలో మనకు రెండు రకాల స్కార్స్ ఉన్నాయి. ఎట్రోపిక్ స్కార్స్ అనేటి చర్మం గుంత పడిపోవడం జరుగుతుంది యాక్సిడెంట్ అయిన తర్వాత. ఇంకోటి హైపర్ట్రోఫిక్ స్కార్ అంటే చర్మం కంటే ఉబ్బడం. సో వీటికి ఎట్రోపిక్ స్కార్స్కి అయితే ఏంటంటే మనకు స్కార్ రివర్షన్ అంటే ఉన్న స్కార్ను కట్ చేయడమో లేకపోతే దీంట్లో చాలామంది ప్లాస్టిక్ సర్జన్స్ కానీ లేకపోతే కాస్మెటిక్ సర్జన్స్ కానీ ఫాలో అయ్యే విధానం ఏంటంటే జెట్ ప్లాస్టీ, డబ్ల్యూ ప్లాస్టీ అనేది చేస్తూ ఉంటాం. సో స్కార్ సైజును ముందు తగ్గించి వీలైనంత వరకు మనకు అది లీనియర్ చిన్న స్కార్స్గా కన్వర్ట్ చేయడం ఒక పద్ధతి. రెండో, దీన్ని తొలగించకుండా మనకు చేసేదంటూ జరగదు. బట్ స్కార్ సైజు చిన్నగా ఉండి లేకపోతే పైపైన డ్యామేజ్ అయ్యి అంటే మీరు ఏదైనా పడి యాక్సిడెంట్ అయ్యి మనకు స్కార్ ఫామ్ అయినప్పుడు ఫ్రాక్షనల్ కార్బన్ డైఆక్సైడ్ లేజర్ అనేది యూజ్ అవుతుంది. దీంతోపాటు PRP ట్రీట్మెంట్ మనకు తీసుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. అదేవిధంగా హైపర్ట్రోఫిక్ స్కార్ అంటే
మనకు కాయ కట్టడం అంటారు మామూలుగా రెగ్యులర్గా, ఏదైనా ఆపరేషన్ కానీ పడినప్పుడు మనకు కాయ కట్టడం. ఈ కాయ కట్టడం కాకుండా మనకు కిలైట్ ఫార్మేషన్ అనే అది వేరు. బట్ ఈ కాయ కట్టడం లేకపోతే హైపర్ట్రోఫిక్ స్కార్ అయినప్పుడు ఆ స్కార్ను కొద్దిగా స్మూత్ చేసి సిలికాన్ జెల్స్ అనేటివి వచ్చున్నాయి. సో అది వేసినప్పుడు చర్మం మామూలు చర్మం వరకు అవుతుంది. అవి వీలైనంత వరకు కనిపించకుండా చేసుకోవచ్చు. ఓకే రైట్. అలాగే సార్, ఇప్పుడు బట్టతల విషయానికి వస్తే చాలామంది ఇప్పుడు తక్కువ ఏజ్లోనే అంటే చిన్న ఏజ్లోనే ఈ బట్టతలతో ఎక్కువ ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రాబ్లమ్స్ అనేది. సో బట్టతలకు కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్, ఇంకా కంప్లీట్లీ పర్మనెంట్ హెయిర్ అనేది మనం పెట్టించుకోవచ్చు అంటారా? మ్యామ్, మీరు అడిగిన దాంట్లో ఒక చిన్న ఇది చెప్తాను మీకు, అంటే జస్ట్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే బట్టతల అనేది ఖచ్చితంగా చిన్న వయసులో కూడా రావచ్చు, కానీ అది బట్టతల లేకపోతే ఏదైనా విటమిన్ లోపం అనేది మనకు ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకొని తర్వాత. బట్ బట్టతలకనే దానికి కన్ఫర్మేషన్ ఏం లేదు. ఓకే, ఇక్కడ టెస్టోస్ట్రోన్ అనే హార్మోన్ ఉంటుంది, అది యాక్టివ్ ఫామ్గా డ్రై హైడ్రాక్సిడ్ టెస్టోస్ట్రోన్ లేకపోతే ఫ్రీ టెస్టోస్ట్రోన్గా కన్వర్ట్ అయినప్పుడు ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత ఈ టెస్టోస్ట్రోన్ అనేది మనకు వెంట్రుకల్లో ఉన్న రిసెప్టార్కు మనకు యాక్టివేట్ కావడం వల్ల అది హార్మోన్ డిపెండెంట్ హెయిర్గా కన్వర్ట్ అయ్యి పెరుగుదల మొదలవుతుంది. అంటే ఆ హార్మోన్ ఉన్నప్పుడు ఏంటంటే ఇది ఎదుగుతూ ఉంటుంది హెయిర్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ టెస్టోస్టోన్ అనేది ఎక్కువ కన్వర్ట్ అయ్యేది మనకు ఆల్ఫా రిడక్టేజ్ అనే ఎంజైమ్ వల్ల. ఈ ఆల్ఫా రిడక్టేజ్ అనే ఎంజైమ్ అనేది వంశపారంపర్యంగా దాని లెవెల్స్ అనేటివి పెరిగినప్పుడు ఖచ్చితంగా బట్టతలు రావడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. చాలా ఈ గత 5 నుంచి 10 సంవత్సరాల్లో నేను చూస్తూ ఉండేది, అసలు 18 సంవత్సరాల లోపు ఉండే పిల్లలకు కూడా వీళ్ళకి వస్తుంది. ఈ 18 సంవత్సరాల లోపు ఉండే పిల్లలకు వేరే ఇది కాకుండా అంటే బట్టతల ఫ్యూచర్స్ వస్తున్నాయి, కానీ దాంతోపాటు ఏంటంటే విటమిన్ లోపం అనేది ఎక్కువ శాతం జరుగుతుంది. ఈ విటమిన్ లోపం అనేది వీళ్ళకి ఏంటంటే ఆహారపు అలవాట్లు కావచ్చు, లేకపోతే బయట తిరగకుండా మనం ఇంట్లోనే కూర్చోవడం కావచ్చు, అంటే సన్లైట్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండడం వల్ల ఏంటంటే ఈ విటమిన్ డి కానీ విటమిన్ బి12 డెఫిషియన్సీ ఎక్కువ శాతం చూస్తున్నాం. అదేవిధంగా ఫ్యామిలీలో ఎవరికైనా థైరాయిడ్ ఇటువంటి ప్రాబ్లం ఉండే వాళ్ళకు కూడా మనకు బట్టతల ఫ్యూచర్స్ చూస్తున్నాం. కానీ ఇలాంటి వాళ్ళల్లో మనకు ఖచ్చితంగా ఏదైతే కారణమైతే ఆ విటమిన్ లోపం అనేది ఉందో ఆ విటమిన్ లోపాన్ని సరిచేసుకొని చేసుకుంటే సరిపోతుంది. అయితే ఒక వయసు వచ్చినంత వరకు వాళ్లకు ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవసరం లేదు. చాలామంది ఒకటి అనుకుంటూ ఉంటారు ఏంటంటే ఆ ఊడిపోతే ఊడిపోయినాయిలే ఒకటేసారి మనం పోయి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు అనేది. ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కసారి చేయించుకున్న తర్వాత ఏదైతే వెంట్రుకలు ఈ భాగం నుంచి మేము తీస్తామో అక్కడున్న వెంట్రుకలు ఇంకా రావు మళ్ళీ. అంటే అవి 1000, 2000, 3000 ఫాలికల్స్ కాదు, ఎన్ని ఫాలికల్స్ తీసినా మళ్ళీ ఫాలికల్స్ అయితే రావు మనకు, 100% ఫాలికల్స్ అయితే రావు. సో ఈ ఫాలికల్స్ రానప్పుడు ఉన్న ఏదైనా కారణాన్ని మనం సవరించుకొని ఉన్న వెంట్రుకలను కాపాడుకుంటే సరిపోతుంది. అది మొత్తం బట్టతల అయిపోయిన తర్వాత నేను ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటాను అనుకోవడం నిజంగా అవివేకం అవుతుంది. అంటే ఆ వచ్చినంత వరకు ఎందుకు వెయిట్ చేయాలి, చూద్దాంలే. అంటే ప్రతి ఒక్క మెడిసిన్కు నాకు ఈ సైడ్ ఎఫెక్ట్ ఉంది, ఆ సైడ్ ఎఫెక్ట్ ఉంది, అది అది తీసుకుంటే ఇలా అవుతుందేమో, ఇది తీసుకుంటే ఇలా, అంటే ఈ భయంతోనే దాదాపు చాలామంది గడిపేస్తున్నారు. కాకపోతే న్యాచురల్గా వీళ్లకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని కనుక్కొని ఆ ప్రాబ్లం విటమిన్ డి కావచ్చు, లేకపోతే బి12 కావచ్చు, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే మనం ఏం చేయలేం. బట్ చిన్న చిన్న లోపాలు ఉన్నప్పుడు దాని తగిన ట్రీట్మెంట్ కానీ లేకపోతే న్యాచురల్గా మనం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ చాలామంది సార్ చిన్నప్పటి నుంచే ఎక్కువగా గుండు చేయించుకుంటే జుట్టు బాగొస్తుంది అని అంటారు, నిజమేనా అంటారు? అంటే ఈ వెంట్రుకలు మనకు పుట్టినప్పుడు హెయిర్ ఫాలికల్స్ అనేటివి ఎన్ని ఉంటాయో ఖచ్చితంగా అన్నీ ఉంటాయి. గుండు అనేది ఏంటంటే గుండు తీసుకోవడం వల్ల కొత్త హెయిర్ ఫాలికల్స్ అయితే రావు. కాకపోతే ఒక మెచ్యూరిటీ ఏజ్ అంటే 18 ఇయర్స్, 19 ఇయర్స్ తర్వాత ఈ హెయిర్ ఫాల్ అనేది ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళల్లో గుండు తీసుకుంటే డాక్టర్ రాయించిన మందులు అనేటివి ఖచ్చితంగా 100% రూట్లో పోయి పనిచేస్తాయి. రెండోది
సైకలాజికల్గా వెంట్రుకలు ఏవైతే రాలుతున్నాయో నాకు రాలుతున్నాయనే ఆ సైకలాజికల్ ఫీల్ అంటే భయం అనేది ఉంటుందో ఆ భయం నుంచే బయటపడతాడు. 3 మంత్స్ లోపల వెంట్రుకలు వచ్చే టయానికి ఏంటంటే కంప్లీట్ రికవరీ అనేది అనిపిస్తుంది. కాబట్టి అది సైకలాజికల్గా అంతేగాని గుండు గీచుకుంటే లేని వెంట్రుకలు అయితే రావు 100%. రైట్ సార్, రేష్మ లైన్లో ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. రేష్మ గారు నమస్తే అండి. హలో రేష్మ గారు. నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. హలో హలో చెప్పమ్మా రేష్మ. సార్ నాకు ఇది సార్ చర్మ వ్యాధి వచ్చింది. చెప్పానమ్మా చర్మ వ్యాధి గురించి. అదే దాని పేరు అంటే మీ ప్రాబ్లం ఏంటో కూడా మర్చిపోయారమ్మా మీరు. సోరియాసిస్ అమ్మా. సోరియాసిస్ అంట ఫంగస్ అన్నారు. సోరియాసిస్ ఫంగస్ రెండు అన్నారా? ఒకసారి వెళ్తే ఫంగస్ అన్నారు, తర్వాత సోరియాసిస్ అన్నారు. ఎన్ని మందులు వాడినా, ఎన్ని టాబ్లెట్స్ వాడినా, ఎన్ని క్రీమ్స్ వాడినా అస్సలు తగ్గట్లేదు సార్. మీ వయసు ఎంత ఉంటుందమ్మా? 32 సార్. నాకు ఎన్ని సంవత్సరాలుగా ఉంది ఇది ప్రాబ్లం? 6 మంత్స్ నుంచి ఉంది సార్. నాకు 6 నెలలే. ఎన్ని రోజులు వాడుంటారు సుమారుగా మీరు మెడిసిన్స్? అప్పటి నుంచి వాడుతూనే ఉన్నాను. మీరు 6 నెలల నుంచి వాడుతూనే ఉన్నారా? వాడుతూనే ఉన్నాను సార్. సరే, మీరు ఏదైతే ప్రాబ్లం ఉందని చెప్తున్నారో అది ఫోన్లో మాత్రం జడ్జ్ చేయలేమమ్మా. ఎందుకంటే సోరియాసిస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే మనకు తామర అంటారు, ఆ రెండింటికి ఏంటంటే చూస్తే గానీ మేము కూడా చెప్పలేము. ఎందుకంటే రెండు కూడా కలిసి రావచ్చు. దీంట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్కి మాత్రం పర్మనెంట్గా క్యూర్ చేయగలం, సోరియాసిస్కి మాత్రం ట్రీట్మెంట్ అనేది చాలా నిదానంగా జరుగుతుంది. ఈ రెండు కలిసి ఉన్నప్పుడు ఏంటంటే ఒకదానికి లేజర్ కానీ లేకపోతే వేరే మందులు ఇస్తూ ఇంకొక దాన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మీరు ఇది వరకు చూపించుకున్న ప్రిస్క్రిప్షన్ తీసుకొని రాగలిగితే నేను చూసి చెప్పగలనమ్మా. జల కావాలంటే టాబ్లెట్స్ చెప్తానమ్మా, వాడుకోవచ్చు మీరు, ఇబ్బంది లేదు. ఎటరాక్స్ అనే టాబ్లెట్ ఉంటుంది. ఎటరాక్స్ అమ్మా డాక్టర్ల పేర్లు ఎందుకులేమ్మా, ఇబ్బంది లేదు. ఏ డాక్టర్ అయినా మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలరు, కానీ మీరు తీసుకొని రాగలిగితే ప్రిస్క్రిప్షన్ తీసుకొని రాగలిగితే నేను చూసి చెప్పగలనమ్మా మీకు. సరే రైట్ రేష్మ గారు, మీరు డాక్టర్ గారిని సంప్రదించండి ఒకసారి. సో హాస్పిటల్ వచ్చేసి మనకి రెయిన్బో హాస్పిటల్ వెనక వీధి, ఓకేనా? కాదండి, ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంది కదా పొగతోటలో, సండే మార్కెట్ దగ్గర. సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంటుంది, దాన్ని ఆనుకుని రెయిన్బో హాస్పిటల్ ఉంటుంది. రెయిన్బో హాస్పిటల్ వెనక వీధి శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ అని ఉంటుంది, ఓకేనా? మీరు మీ వాళ్ళు ఉంటే గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది, ఓకేనా? రైట్ రేష్మ గారు, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఓకే సార్. అలాగే ఇప్పుడు పిఆర్పి ట్రీట్మెంట్ అనేది కూడా వింటూ ఉన్నాం కాబట్టి ఎక్కువ శాతం దాని గురించి కూడా బ్రీఫ్గా తెలియజేస్తారా? మీకు పిఆర్పి గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం. అది కాకుండా మెసోథెరపీ అనేది ఉంది, స్టెమ్ సెల్ థెరపీ, స్టెమ్ సీరమ్ థెరపీ అనేది కూడా ఉంది. బాడీలో ప్లేట్లెట్స్ అనే కణాలను సెంట్రిఫ్యూజ్ అనే పద్ధతి ద్వారా మనం బ్లడ్ తీసి సపరేట్ చేసి ఇంజెక్ట్ చేసే పద్ధతి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. వీటిలో చిన్న వయసు వాళ్ళకు కూడా చేసుకోవచ్చు. బట్ మనకు పిఆర్పి వల్ల ఏదైతే కారణాన్ని తొలగించలేం కానీ హెయిర్ అనేది ఉన్నప్పుడు దాన్ని రీగ్రోత్ మాత్రం మనకు బాగా వస్తుంది. దాంతోపాటు ఏంటంటే హెయిర్ ఫాల్ను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది 5 లేదా 10 సిట్టింగ్లు కూడా చేస్తున్నాం. మాక్సిమం ఏంటంటే 3వ సిట్టింగ్ కల్లా వీళ్ళకు కొద్దిగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే సార్, వేణుగారు లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుంటాం. వేణుగారు నమస్తే అండి, నాయుడుపేట నుంచి వేణుగారు. సార్ వేణుగారు నమస్తే మేడం. నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. మీరు టీవీ సౌండ్ సార్, వాట్ ఈస్ దిస్ సార్? టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించేసి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి సార్. ఇదిగో టీవీలో చూసే చెప్తున్నారు, టైం అయిపోయింది. మీరు చెప్పండి వేణుగారు, చెప్పండి. పర్లేదు సార్, చెప్పండి వేణుగారు. వయసుకి మచ్చ వచ్చేది సార్, తెల్ల మచ్చ.
హలో చెప్పండి సార్, ఎక్కడ ఏ భాగంలో? తెల్ల మచ్చ సార్, మాది చిల్లపూర్ గ్రామం, నాయుడుపేట దగ్గర. దురద ఏమైనా ఉందా? దురద ఉండదు సార్. దురద ఉండదు. సరే, మీరు కేజెడ్ అనే క్రీమ్ దొరుకుతుంది, అది తెల్ల సోపు ఉండడానికి అవకాశం ఉందండి. కొద్దిగా మీరు మా వైఫ్తో మాట్లాడదు సార్, చెప్తాను. సార్ మీరు త్వరగా ఇవ్వండి సార్, టైం అయిపోయింది సార్, కాల్ డిస్కనెక్ట్ అవుతుంది మళ్ళీ. హలో, నమస్తే సార్. చెప్పమ్మా. సార్, తెల్ల మచ్చలు ఇంచుమించు సంవత్సరాలకి ఉన్నాయి సార్ నాకు. అది ఎక్కువగా ఉంది. డాక్టర్లకు ఎవరికి చూపించలేదమ్మా? సరేమ్మా, ఈ బొల్లని చెప్పారా, సోటు మచ్చలు అని చెప్పారా మీకు? సరే, అయితే బొల్లైతే మీరు అమ్మా, మీరు బొల్లైతే మాత్రం ఒకసారి రండిమ్మా, మీకు లేజర్ ట్రీట్మెంట్ అయితే అందుబాటులో ఉంది. సో మీకు లేజర్ ట్రీట్మెంట్ చేస్తూ మెడిసిన్స్ ఇస్తే కొద్దిగా క్యూర్ బాగా కనిపిస్తుంది అమ్మా, బాగా మీకు ఉంటుంది, రిజల్ట్ కూడా బాగుంటుంది, తొందరగా మీకు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇదివరకు చూపించుకున్న ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ తీసుకొని రండి, నేను చూసి చెప్తానమ్మా మీకు. సరేనా? రైట్ అండి, థ్యాంక్ యూ అండి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో స్కిన్ అండ్ హెయిర్ గురించి మంచి సలహాలు సూచనలు అందజేశారు, థ్యాంక్ యూ సార్. ఎస్, సో డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకున్న వారు శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, పొగతోట, నెల్లూరు. ఇది ఇవాళ హెల్త్ లైన్, మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.